అక్రమ ఇసుక తరలింపుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అనే నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇసుక నిల్వలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇసుకపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే వనపర్తి జిల్లా షెబేర్ మండలం రాంపుర గ్రామంలో 3,200 ట్రాక్టర్లు నిల్వ ఉంచి ఇసుక డబ్బాలపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దళాలతో సీజ్ చేశారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఇసుకదారులుగా మారి అటు తుంబి వాగుతో పాటు ఇక ఊకే చెట్టు ఓకు ప్రాంతాల పరిసర ప్రాంతం మొత్తం కూడా ఇసుక తోడేసి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుకపై ఏదైతే చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 48 గంటలు అధికారులకు సమయం ఇచ్చారు. ఎక్కడెక్కడైతే ఇసుకకు సంబంధించి ప్రధానంగా ఇసుక నడుస్తుందో వాటిని వెంబడే ఆపాలంటూ కూడా అధికారుల తీరు కూడా మార్చుకోవాలంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో వనపర్తి జిల్లా ఊక చెట్టు నదీ పరివాహక ప్రాంతంలో నిన్న కలెక్టర్ తేజస్ నందలాల్ 3,200 ట్రాక్టర్ల ఇసుకకు సంబంధించి సీజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు ఊక చెట్టు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇసుక మేటలే ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రాంపురం గ్రామ సరిహద్దు ఇది. రాంపురం గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా కూడా ఇసుక దిమ్మలే ఇసుక మేటలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లక్షల్లో ఇక్కడ ఇసుక డంపు చేసి దీన్నే ప్రధాన బిజినెస్గా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఊక చెట్టు వాగు మొత్తం ఏదైతే జమ్ముతో నిండిపోయింది. ఇక్కడ ఉన్న ఇసుకలు పూర్తిగా గుంతలు తవ్వి దాదాపు ఇసుకను తరలించిన నేపథ్యం ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఊక చెట్టు వాగు మొత్తం ఇసుకతో నిండిపోయింది. ఎక్కడికక్కడ మానవ మాతృడు కూడా రాలేనటువంటి ఈ ప్రాంతంలో ఇసుకాసులు బాటలు చేసి పొలాలను సైతం పొలాల్లోంచి కూడా తరలిస్తున్నటువంటి వైనం ఉంది. అయితే దీనిపై నిన్ననే ఏదైతే వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ దీనిపై చర్యలు చేపట్టారు. ఏదైతే ఆర్డీఓకు ఆదేశాలు ఇచ్చి ప్రత్యేక టాక్స్ ఫోర్స్ ద్వారా ఈ ఇసుకను సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దుందుబి నది పరివాహక ప్రాంతం కూడా ఇసుక మేటలతో నిండిపోయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మహునాడ్ జిల్లాలోని మూసాపేట్ దేవరకద్ర మరియు దుందుబి నది పరివాహక ప్రాంతం మిర్జిన్ మండలం కూడా ఇసుకనే భారీగా తరలించి సొమ్ము చేసుకుంటున్నటువంటి వైట్సం ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులే ఈ ఇసుకాసులుగా మారడంతో వ్యవస్థ పూర్తిగా ఏదైతే ఇసుకపైనే ఆధారపడి వాళ్ళు బిజినెస్ చేశారని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రతి నెల లక్షల్లో కోట్లల్లో ఈ దందా సాగుతుంది. ఏదైతే ప్రధానంగా ఇసుక అనే బిజినెస్గా మార్చుకొని బ్రతుకుతున్న కుటుంబాలు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నాయంటే మీరు నమ్మవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో భారీ ఎత్తున ఏదైతే అధికారులకు సైతం కూడా భారీ ఎత్తున ముడుపులు ముట్టాయని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నిన్నగాక మొన్న ప్రభుత్వం ఏర్పరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇసుకపై ప్రత్యేక చర్యలు తీసుకున్నది. దీనికి సంబంధించి నిన్ననే ఏదైతే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇసుకపై 48 గంటల సమయం ఇచ్చిన నేపథ్యంలో అధికారులు తమ తీర్పు మార్చుకోవాలంటూ ఏదైతే ఇసుకపై ఏదైతే ఉందో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఇసుక తరలింపును అక్రమ ఇసుక తరలింపును కూడా ఆపాలంటూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారని కూడా మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, ఊక చెట్టు వాగు పరివాహకం నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం